ఐవీఎఫ్ సెంటర్స్ లో చాలా వరకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది పిల్లలు పుడతానికి అనే అపోహ ఉంది. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, మేడం చాలా భయంగా ఉంది ఐవీఎఫ్ సెంటర్కి రావాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది, మేము ఎకనామికల్లీ కొంచెం బ్యాక్వర్డ్, మాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయితే డాక్టర్స్ కూడా కరెక్ట్గా అంటే వాళ్ళకి చెప్పలేకపోతారు ఎంతవరకు ఖర్చు అవుతుంది అనేది. అంటే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరిమైనా సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా పేషెంట్గా ఒక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని నేను అనుకుంటే దానికి ఒక 5,000 అటు ఇటు అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే అందరిది కండిషన్ ఒకేలాగా ఉండదు, మెయిన్ అదే ప్రాబ్లం. ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు ఈవిడ రజిత, ఆవిడ కవిత, ఈవిడ సరిత అని ఎలా చెప్తాము, మనకి ఆ ఫేస్ ఫీచర్స్ బట్టి వాటిని బట్టి చెప్తాము. అందరికీ అన్ని రకాల అవయవాలు అన్నీ ఒకలానే ఉంటాయి, కానీ ఫలానా వాడు ఫలానా వాడు ఫలానా అనేది మనం ఎలా చెప్తామో అలాగే ప్రతి ఒక్క పర్సన్కి సిస్టమ్ అనేది భగవంతుడు తయారు చేసింది ఒకలాగే తయారు చేసిన ఆ సిస్టమ్ అడాప్టేషన్స్. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి తొందరగా తగ్గిపోవచ్చు, కొంతమందికి ఇప్పుడు 4 ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదు ఒక 4 కలిసి మేళాకి వెళ్ళారు, ఏదన్నా కుంభమేళ జరుగుతుంది, వెళ్ళాం, వెళ్ళినప్పుడు ఒకరికేమో ఫీవర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఒకరికేమో అందరికి 4 ఫీవర్ వచ్చినా కూడా ఒక ఆమెకేమో 2 యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గుతుంది, ఒక ఆమెకేమో అసలు ఒక రోజుకే కొంచెం టాబ్లెట్ తీసుకుంగానే ఫ్రీ అయిపోతుంది, ఒక ఆమెకు 5 తీసుకున్నా తగ్గదు, ఒక ఆవిడకేమో 2-3 యాంటీబయాటిక్స్ మార్చాల్సి వస్తుంది. ఎలాగా మన రెసిస్టెన్స్ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అప్పుడే మన యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్, మనం ఉండే ఎన్విరాన్మెంట్, మనము మనకి ఉండే ఆ ఎఫర్ట్. మనం ఒక్కొక్కసారి ఏంటంటే జబ్బు వచ్చినప్పుడు కొంతమందికి చాలా పెయిన్ సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది ఎంత పెయిన్ వచ్చినా తట్టుకునేలాగా మనిషికే కదా వచ్చేది 4 తగ్గిపోతుందిలే అంటారు. అట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క అవగాహన డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా జ్వరం రావడం తగ్గడం అనేది ఎట్లా ఉంటుందో అలాగే ఇది ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే మీరెవ్వరూ కూడా ఐవీఎఫ్కి వచ్చేవాళ్ళు నా లెక్క ప్రకారం పేషెంట్స్ కాదు. నా లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఒక కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉంది. ఐవీఎఫ్ అవ్వచ్చు, ఐయుఐ అవ్వచ్చు, లేదు ఒట్టి మెడిసిన్స్ ఇచ్చే ట్రీట్ చేయొచ్చు, కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఇది జబ్బ, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకో ప్రాబ్లమో, మెన్స్ట్రువల్ ప్రాబ్లమో వస్తే జబ్బు వస్తుంది, జబ్బు వచ్చినట్లు లెక్క అది. అంతేగాని ఫీవర్ వస్తే, టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే అదొక విధమైన జబ్బు కింద లెక్క. అంతేగాని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు మంచి ఆరోగ్యంతో హ్యాపీగా నడుచుకుని వస్తారు, మేడం 4 అయింది మాకు పిల్లలు పుట్టట్లేదంటే అది జబ్బు కాదుగా. మామూలుగా మీరు వచ్చారు, మీకు అసిస్ట్ చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం, అమ్మ ఇదిగో ఇది ఈ పద్ధతి, ఈ మందులు వాడండి, 5 మందులు వాడితే యూజువల్గా చాలా మందికి ఈ సమస్య నుంచి, నీ సమస్య నుంచి నువ్వు తగ్గిపోవచ్చు, నీకు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు, నువ్వు మందులు వాడని ఒక 5 చూస్తాం. మందుల వల్ల అవ్వలేదు మేడం, మరి ఏం చేద్దాం అని అంటే ఏదో ఒక చిన్న ప్రక్రియ చేస్తాం, లేదు కొన్ని టెస్టులు చేస్తాం, లేదా ఏదో లాప్రోస్కోపీనో హిస్టరోస్కోపీ వాళ్ళకి అవసరమైన వరకు అవసరమైన టెస్టులు చేస్తాం. చేసిన తర్వాత దీనికి ఇది సమస్యకి ఈ విధంగా పరిష్కారం అవుతుందమ్మా, ఇదిగో ఈ విధమైన ట్రీట్మెంట్కి వెళ్ళండి, లేదా మందులు మార్చి రాద్దాం, మీ హస్బెండ్కి రాద్దాం, మీ హస్బెండ్ ఒక 3 వాడినాక చూద్దాం అంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే ఐవీఎఫ్కి వచ్చినప్పుడు కూడా ఐవీఎఫ్ విధానంలో 25 సంవత్సరాల ఒక అమ్మాయికి ట్యూబ్స్ 2 బ్లాక్ అవుతాయి, అప్పుడు ఐవీఎఫ్ చేయాలి. చిన్న అమ్మాయి తక్కువ ఇంజెక్షన్సే ఖర్చు అవుతాయి, సో ఫీజులు ఇదిగో మీకు ఎంత అవుతుంది ఎంత అవుతుందో చెప్తారు, మీకు ఇష్టమైతే మేడం చేయించుకుంటారు అని చెప్పండి ఐవీఎఫ్ సెంటర్లో, లేదు మేడం మేము కొంచెం తక్కువ ఒక 4,000-5,000 తగ్గించండి అంతే, తప్పేమీ లేదే. మీకున్న ప్రాబ్లమ్ని మీరు డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పలేదు, మీరు అబద్ధాలు చెప్పకూడదు. ఎక్కడ దేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు అబద్ధం అనేది చెప్పకూడదు, చెప్పడం కూడా వేస్ట్. అలాగే డాక్టర్ దగ్గర చెప్పకూడదు, అట్లాగే భగవంతుడిని ఎలా నమ్ముతారో డాక్టర్ని కూడా సెకండ్ నమ్మాలి, తర్వాత అమ్మని నమ్మాలి, కొన్ని కొన్ని ఉంటే మనం నమ్మేయి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు నమ్మకంతో రండి, మీరు సక్సెస్తో వెళ్తారు. నమ్మకం లేకపోతే సక్సెస్ ఉండదు. యాక్చువల్గా ఒక 90 ఫిమేల్స్ ఏదో ఒక ప్రాబ్లంతో, వాళ్ళ నాకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమో, లేకపోతే నడుము నొప్పిందో, లేకపోతే ఇంకోటో ఏదో వెజినల్ ఇన్ఫెక్షనో, లేకపోతే ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది మేడం, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లము, లేకపోతే షుగర్ వచ్చేసింది, ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు కదా. 90% ఆఫ్ ద ఫిమేల్ ప్రాబ్లమ్స్ అసలు ఒక చిన్న డాక్టర్ మంచిగా మాట్లాడి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ఒక్క 10% నిజమైన ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు, 100 వస్తే 90 ఏ ప్రాబ్లం ఉండదు, చిన్న ప్రాబ్లం, చిన్న సలహా, చిన్న సరదాగా ఒక డాక్టర్ మాట్లాడితే హ్యాపీ అయిపోయింది, ఆ ప్రాబ్లం ఉండదు అక్కడ.
ఒక మెడిసిన్ వాళ్ళకున్న ప్రాబ్లంకి తగ్గట్టుగా ఆ చిన్న మెడిసిన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. నిజంగా బాగా గట్టి ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు, నిజంగా వాళ్ళకి ట్రీట్మెంట్, ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడిన వాళ్ళు 10 మందే ఉంటారు. సో ఆ విధంగా ఉంటుంది. అలాగే ఐవీఎఫ్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అన్నది అది కరెక్ట్ కాదు. అంటే ఒక్కొక్క మనిషికి 25 ఏళ్ళ అమ్మాయికి తక్కువ ఖర్చు అవుతుంది, అదే 35 ఏళ్ళ అమ్మాయి అయితే ఇంజెక్షన్స్ అయ్యి ఎక్కువ ఖర్చు అవుతాయి. లేదు కొంతమందికి ఎగ్స్ సరిగా ఫార్మేషన్ ఉండవు, ఎగ్ ఫార్మేషన్ తగ్గిపోతుంది, ఏమేజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఎగ్స్ డొనేషన్ తీసుకోవాలి. అది వాళ్ళ సొంత మనుషుల దగ్గర అవ్వచ్చు, లేదు బయట వాళ్ళ దగ్గర అవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు అవ్వాలి, అవుతాయి, ఖర్చు పడతాయి. సో ఈ విధంగా ఇద్దరికి ఇంజెక్షన్స్ ఉంటాయి, డోనార్కినును రెసిపియంట్కి, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు పూర్తిగా అవగాహన, అసలు ఏంటి, ఎంత సక్సెస్ అవుతుంది, మీకు ఎంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయగలిగిన అవకాశం ఉందా. అంటే 100% సక్సెస్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. టైం పడుతుంది, ఒక్కొక్కరికి ఒక నెలకే వచ్చేస్తుంది, ఇంకొకరికి 2 నెలలు 3 నెలలు కూడా టైం పడుతుంది. కాబట్టి ఐవీఎఫ్కి వచ్చేటప్పుడు బాగా డబ్బు ఖర్చు అయిపోతుంది అనేది అసలు మైండ్లో నుంచి తీసేసి, మీరు వచ్చి ముందు డాక్టర్ గారితో మాట్లాడుకుని కరెక్ట్గా, మేడం మేము మాకు ఇది ప్రాబ్లము అనేది వివరం చెప్పుకుని, మీరు సహాయ సహకారాలు పొంది ఇమ్మీడియట్గా మీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోండి. మనకి భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఐవీఎఫ్కి ఎక్కువ అవుతుందా లేకపోతే ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా ఇంకో ప్రొసీజర్ అన్నీ మీరే నిర్ణయించుకోవద్దు. మన సాంప్రదాయం ప్రకారంగా మనకి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీని త్వరగా తయారు చేసుకోవాలి, లేదంటే ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఫ్యామిలీస్ ఎన్నో చుట్టుపక్కల ఉన్న 4-5 ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి దీనివల్ల. అటమ్మాళ్ళు ఇటమ్మాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరూ ట్రబుల్ ఫేస్ చేస్తారు. పిల్లలు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు టైం లేకపోతే ఒక బిడ్డనే కనండి, బట్ కనండి తప్పనిసరిగా. మీకు ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో చూడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడద్దు. ఐవీఎఫ్కి ఎక్కువేం ఖర్చు కాదు, మీకున్న పరిస్థితిని బట్టి అవుతుంది, పెట్టుకోవాలి తప్పదు. ప్రాబ్లం నుంచి విముక్తి కావాలి, మీకు బెడ్ కావాలి. సో మీరు భయపడవద్దు, భయపడకుండా ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి, మీకు ఒకవేళ నిజంగా ఐవీఎఫ్ అవసరమైతే తప్పకుండా డాక్టర్తో మాట్లాడి మీ యొక్క ప్రాబ్లమ్ని చెప్పి మీరు ఆ సహకారాలు పొందండి, మీరు బిడ్డను మీరు పొందండి.